వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్ రవి గారు. హలో నవీన్. అమరావతిలో రైతుల మహాపాదయాత్ర అయితే మొదలైంది ఈరోజుతో, నవంబర్ 11 వరకు అయితే ఉంటుందంటా ఉన్నారు. సో వైసీపీ వారు దీని గురించి ఏం చెప్తున్నారంటే, మీరు రెచ్చగొట్టడం కోసమే ఇతర ప్రాంతాల వారిని ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నారని వారంటా ఉన్నారు. లేదు, మా బాధ ఈ రాష్ట్రానికి అర్థం అవ్వాలి, ఈ మేము పొలాలు ఇచ్చి ఇప్పుడు ఎట్లా ఉన్నాము, ఇబ్బందులు పడుతూ ఉన్నాము, కోట్ల రూపాయల ఆస్తులన్నీ మేము తగిలేసుకున్నాము, మా బాధ అందరికీ తెలియాలనేసి వాళ్ళు అంటూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు చూడండి, అక్కడ ఒక నిజమైన సమస్య ఉంది. ఒక రాజధాని, దానికోసం 29 గ్రామాలు, భూస్వామీకరణ, అక్కడ ప్రజా జీవితం కూడా ఇటు వ్యవసాయ ప్రాంతం కాకుండా పోయింది. ఇప్పుడేం అక్కడ కార్యకలాపాలు, జీవన కార్యకలాపాలు స్తంభించిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి అప్పుడు వాళ్ళు దాని మీద ఆందోళన చేయడం చాలా సహజం. వాళ్ళు ఆ రోజు నుంచి చేస్తున్నారు, 1000 రోజుల నుంచి చేస్తున్నారు. ప్రభుత్వమేమో దాన్ని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు, అది పెయిడ్ ఆర్టిస్ట్ల, నిన్న కూడా స్పీకర్ అంటున్నారు, మిగతా వాళ్ళు అంటే సరే స్పీకర్ తమ్మినేని సీతారాం అంటున్నారు. అంటే ఇది ఒక చాలా ప్రత్యక్షమైన సమరంలాగా తయారైంది ప్రభుత్వానికి. ఈ అమరావతి రైతులకు మధ్య, వీళ్ళు రైతులు కాదు, వీళ్ళందరూ ఇంకోటి, లేదా వీళ్ళందరూ వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులనే ఎవరు చెప్పరు, కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ రైతులు అక్కడ ఉన్నారు, వ్యవసాయ కార్మికులు ఉన్నారు, ఇదంతా. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ ఆందోళనను గుర్తించడం మొదట జరగాల్సి ఉంటుంది. ఇంకా పాదయాత్రలు లేకపోతే ఇట్లాంటివి అంటే, ఎప్పుడు కూడా పెద్ద ఆందోళనలు, ఉద్యమాలు జరిగినప్పుడు, ఇప్పుడు విశాఖ ఉక్కు జరిగినా ఇంకోటి జరిగినా దాన్ని ప్రజల దృష్టికి తేవడానికి చేస్తుంటారు. మూడోది ఇంకో సమస్య కూడా ఉంది. ఇది అమరావతి రైతులకు తప్ప ఎవరికి పట్టలేదని ఒక వాదన వస్తున్నప్పుడు, లేదు ఇతర చోట్ల కూడా మాకు మద్దతు ఉందని చెప్పడానికి, ఇప్పుడు గతంలో న్యాయస్థానం అంటూ దేవస్థానం అని తిరుపతికి జరిపినప్పుడు అన్ని పార్టీలు అక్కడ మద్దతు తెలిపాయి, అన్ని పట్టణాల్లో కూడా ప్రజలు వచ్చారు, వైసీపీ వాళ్ళు కొంతమంది వ్యతిరేకించినప్పటికి కూడా. అందువల్ల న్యాయమైన యాత్ర, పైగా న్యాయస్థానం అనుమతి పొంది చేస్తున్న యాత్ర. అటువంటిప్పుడు ప్రభుత్వం ప్రజాస్వామికంగా దాన్ని అనుమతించటం, వాళ్ళు చెప్పుకునేది, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటారు, జరిగేది జరుగుతుందని. ఆ యాత్రను పూర్తిగా తెలుగుదేశం ముద్రతో చూడడం, అది న్యాయం కాదు నా ఉద్దేశం. ఇంకా రెండవది, వాళ్ళ వాదన వాళ్ళు చెప్పొచ్చు, కోర్టులోనే చెప్పొచ్చు. మొన్న అన్నాను కదా, కోర్టులో చెప్పండి, మేము 3 రాజధానులు ఉన్నాం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించామని మీరు చెప్పుంటే అప్పుడు పరిస్థితి వేరే ఉండేది. మీరు బిల్లు ఉపసంహరించుకున్నారు, బిల్లు ఉపసంహరించుకున్నాం కాబట్టి చర్చ వద్దన్నారు, బయటకు వచ్చి మళ్ళీ మేము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వ వాదనలో న్యాయపరంగా చట్టపరంగా ఒక పెద్ద వైరుధ్యం ఉంది. ఓకే, ఒక పెద్ద అగాధం ఉంది. దాన్ని వాళ్ళు ఎలా అధిగమిస్తారు, చివరి కోర్టులు ఏం చేస్తాయి, దాన్ని మనం భవిష్యత్తులో చూడొచ్చు. రైతుల యాత్రకు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. నేను ఒక సిపిఎం మటుకు విడిగా చెప్పినట్టుగా ఉంది, ఆ యాత్రలో అక్కడక్కడ అందరు కలుస్తారంటున్నారు. 600 మంది, ఇదివరకు 200 అయితే 600 మంది. ఆ యాత్ర ఎలా జరుగుతుంది, మనం ప్రశాంతంగా జరగాలి అని మనం కోరుకోవాలి, జరుగుతుంది కూడా. ప్రజలు ఎప్పుడూ శాంతినే కోరుకుంటారు. రెండో వైపున మనం గమనించేది ఏంటంటే, ఈ 3 రోజుల నుంచి ప్రభుత్వము, మంత్రులు, వాళ్ళ ముఖ్య నాయకులు, వాళ్ళ ఎదురుదాడి చాలా తీవ్రంగా పెరిగింది. ఏదో చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న తర్వాత నుంచి అనుకోవాలి, అట్లాగే అనుకోవాలి. ఎందుకంటే మంత్రివర్గంలో ఆయన ప్రభుత్వాన్ని మీరు సమర్థించట్లేదు, నా కుటుంబం మీద దాడి జరిగినా మీరు చెల్లించట్లేదని తీవ్రంగా అన్నప్పుడు, కుటుంబం మీద లిక్కర్ స్కామ్కి సంబంధించి కావాలని ఆమె పేరు చేయొచ్చు అని వీళ్ళ వాదన కదా. దాని మీద మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఇంకా ఇతరులు కానీ దాని మీద మాట్లాడారు. ఇదంతా అసలు మీదే. ఇంకో తమాషగా ఇది ఎదురు తిరిగి రేవంత్ రెడ్డి బంధువుది, అది రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడుకి ఆత్మలు అంటాడు కాబట్టి, అసలు మీకే సంబంధం, మా పేరేంటి అని వాళ్ళు ఒక కొత్త దాడి కూడా చేస్తున్నారు, అదొకటి. ఇక రెండవది, అమరావతికి సంబంధించి మటుకు ఉత్తరాంధ్రకు, విశాఖపట్నానికి రాజధాని రాకుండా మీరు అడ్డుకుంటున్నారు, ఇది మా ప్రాంతీయమైనటువంటి దీన్ని చూపిస్తున్నారు, ఇది దండయాత్ర. స్పీకర్ అయితే నేను మాట్లాడతాను, నాకు అధికారం ఉంది, మా ప్రాంతము, ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నారు కాబట్టి. ఇంకా చాలామంది ఇప్పుడు ఇంకోటి ధర్మాన ప్రసాద్ రావు కూడా మాట్లాడారు. గతంలో మనం అనుకున్నాం కదా ఒక సీనియర్ మంత్రి ఇవన్నీ అని చెప్పి, ఆయన కూడా మిగతా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా రాజధానికి సంబంధించి మటుకు ఎప్పుడు మేము వెనుకబడి ఉండాలా, మా ప్రజలు కూలీలుగానే ఉండాలా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ఒక వ్యూహాత్మకంగా ఎదురుదాడి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ యాత్ర అక్కడికి చేరడానికి ఇంకా చాలా కాలం పడుతుంది కదా. మరొకసారి అంటే 2020లో మొదలుపెట్టినప్పుడు వచ్చింది చర్చ, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఈ రాజధాని సమస్య మీద కేంద్రీకృతం కాబోతున్నాయనేది మటుకు స్పష్టమవుతుంది. ప్రభుత్వం ఆ విధమైన వ్యూహం కూడా తీసుకుంది, దీన్ని ఉపేక్షించకూడదు, ఉపేక్షిస్తే ఇంకా పెరుగుతుంది అనే ఒక భావం వాళ్ళకు ఉండొచ్చు. సమస్య ఏంటంటే ఉత్తరాంధ్ర వర్సెస్ అమరావతి అని రావటం, అది ఏమంత
అది మంచిది కాదు, ప్రజల మధ్య ఐక్యత. ఇప్పటికే ఒకసారి రాష్ట్రం విడిపోయింది. ఇటువంటి చోట ప్రాంతాల వారి భావనలు రాకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాలు వాటి అభివృద్ధి వాటి గురించి అన్ని పార్టీలు ఆలోచించాలి. అందుకనే అప్పుడప్పుడు వీళ్ళు ఏదో చెప్తున్నారు, కానీ ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అపార్థాలు తొలగించడం కూడా వీళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యత. ఈ యాత్రకు ప్రధానంగా ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ. యాత్ర ఎలా ఉండబోతా ఉంది అనుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు మీరు అన్నారు శాంతియుతంగా జరగాలని చెప్పేసి, జరిగితే బాగుంటుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ వైసీపీ వారు అనేది ఏంటంటే, ఇందులో టీడీపీ వారు ఉన్నారు, రైతుల ముసుగులో ఉన్నారు, వారి కార్యకర్తలు ఉన్నారు, కాబట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అంటా ఉన్నారు. సో ఇది ఎట్లా ఉండబోతా ఉంది అంటారు? పోలీసులు ఉన్నారు కదా, శాంతి భద్రతల సమస్య వస్తే వాళ్ళు చూసుకుంటారు. టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అంతకుముందు అక్కడ శాసనసభ్యులు వాళ్ళు అటువైపు తాడికొండ అక్కడంతా ఉన్నారు. రెండవది బలమైన కమ్యూనిస్టులు ఉన్నారు అక్కడ, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈ రెండు పార్టీల కంటే కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టులు గెలుచుకున్నది ఎక్కువగా ఉంది అమరావతికి, మంగళగిరి ప్రాంతానికి. కాబట్టి రైతులు అన్ని ప్రాంతాలు అన్ని రాజకీయ అభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఉంటారు. వీళ్ళు టీడీపీ, వీళ్ళు వైసీపీ అని ముద్రలేసి వాళ్ళని రైతులుగా, స్థానికులుగా చూడండి, రైతులని కూడా కాదు. ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడ హైకోర్టు ఏం చెప్పిందంటే ఆ తీర్పులో, మేము రాజధాని ఎక్కడ కట్టాలో మేము చెప్పడం లేదు, సిఆర్డీఏ కింద మీరు ఒక ఒప్పందం చేసుకున్నారు, ఆ ఒప్పందాన్ని మీరు అమలు జరపండి. అందులో ప్రభుత్వానికి ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. దాని ప్రామిసరీ ఇష్టోపిల్ అని ఒక మాట వాడింది హైకోర్టు. ప్రామిసరీ ఇష్టోపిల్ కింద సిఆర్డీఏతో మీరు చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. అది రైతుల హక్కు, రైతుల యొక్క సమస్య. దాన్ని గౌరవిస్తే తర్వాత తెలుగుదేశం కోణం మీరు తీసుకోండి, తీసుకోకపోండి. మూడవది, మీరు కూడా ఎన్నికల్లో కానీ ఇప్పుడు కోర్టులో కానీ చెప్పడం లేదు, ఎన్నికల్లో చెప్పలేదు, బయట మీరు చెప్తున్నారు. కాబట్టి మీ వైఖరిలో కూడా కొంత తేడా ఉంది. ఉదాహరణకు నేను ఒక శాసనసభ్యుడితో మాట్లాడాను ఆ ప్రాంతంలో, ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుందో ఏం తెలియడం లేదన్న అంటున్నారు. వైసీపీ శ్రేణుల్లో గందరగోళం లేదు, అంతా దీన్నే బలపరుస్తున్నారని అనుకుంటే మటుకు అది కూడా అవాస్తవమే. మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఆ వాస్తవాన్ని గుర్తించాలి. ఇంకోటి, విశాఖను అభివృద్ధి చేయొద్దని ఎవరన్నారు? ఇక్కడ తెలుగుదేశం లోపం ఉంది, వైసీపీ ప్రభుత్వం చేయాల్సింది కూడా ఉంది. తెలుగుదేశం ఏంటి, వాళ్ళు అమరావతి కట్టి ఉంటే కనీసం ఒక భాగం అయినా పూర్తి చేసి ఒక రూపం ఇచ్చుంటే జగన్కు ఈ అవకాశమే వచ్చేది కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా విశాఖలో చేయాలనుకున్న అభివృద్ధి ఏదో చేయకుండా దాన్ని అమరావతితో ముడిపెట్టాల్సిన అవసరం ఏం లేదు. చంద్రబాబు అనుకున్నట్టు కాకపోతే మీరు అనుకున్నట్టు దాన్ని నిర్మాణం చేసి అక్కడ ఏదో కార్యకలాపాలు జరుగుతున్నాయి అన్న వాతావరణం తెచ్చుంటే వాళ్ళు కొంత అన్నా కానీ సమాధానం లభించేది. కానీ మీరేమో స్తంభింపజేశారు. అక్కడేమో మంత్రులు ఇక్కడికే వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఇన్ని సందేహాల మధ్య మీరు చప్పుడు చేయకుండా ఉండండి అంటే స్థానికులు ఎలా ఉంటారండి? దాని మీద ఎదురుదాడి చేయడం పదే పదే ఆందోళనకారులను ఒక విధంగా, లేకపోతే ఉద్యమము నడిచే వాళ్ళను వాళ్ళని అదే పనిగా రెచ్చగొట్టే విధంగా వాళ్ళని ముద్రలేయటం అది అనవసరమైన పని. జగన్ చెప్పింది వాస్తవానికి అమరావతి గురించి కాదు, ఆయన కుటుంబం మీద పార్టీ మీద దాడి జరుగుతుంది, మనకు అర్థమైనంతలో. ఇది ఎప్పుడు చేస్తూనే ఉంటారు కదా. కానీ ఇప్పుడు కనీసం నలుగురు మంత్రులు మాట్లాడారు. పెద్దిరెడ్డి గారు మాట్లాడారు, బొత్స సరే మాట్లాడారు, అమర్నాథ్ మాట్లాడారు, ధర్మాన మాట్లాడారు, విడుదల రజని ఆమె మాట్లాడారు, ఇంకా పేర్లు చెప్పక్కర్లేదు. కాబట్టి ఇంతమంది కలిసి కూర్చొని సమస్యను పరిష్కారం కూడా చేయండి. ఇది అక్కడిదాకా వెళ్ళడం ఎందుకు, మధ్యలోనే ఆపచ్చు ప్రభుత్వం. ఒక మంచి హామీ ఇచ్చింది అనుకోండి, ఎదురుదాడి పెరగటం కంటే పరిష్కారం చేయడం అనేది కేంద్రం తప్పించుకుపోతుంది. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు ఎందుకు సార్? ఇందులో అసలు ఖచ్చితంగా కేంద్రం సృష్టించిన సమస్య ఇది. చంద్రబాబు మొన్న ప్రధాని మోదీ మట్టి నీళ్లు తెచ్చారని పొగుడుతున్నారు. ఆ రోజు మనం అందరం ఏం మాట్లాడుకున్నాం, రావాల్సింది రాలేదు కేంద్రం నుంచేనే కదా అప్పుడు మాట్లాడేది, ఇప్పటికీ రాలేదు. వాళ్ళు ఇక్కడేమో మేము మద్దతు అంటారు, ఢిల్లీలోనేమో జగన్కు ఒక మాట కూడా వాళ్ళు ఏం చెప్పరు. కాబట్టి ఒక ద్వంద్వ నీతి కేంద్రం అనుసరిస్తూ ఉంటే ఈ యాత్రను వాళ్ళు కూడా బలపరుస్తారు. ఎందుకు ఎలా బలపరచనిస్తారు వీళ్ళు, అది సమస్య. మీరు నిధులు ఇవ్వండి అని అడగరు తెలుగుదేశం నాయకులు కానీ, లేకపోతే ఈ వీళ్ళు కానీ. అందువల్ల కేంద్రం పాత్ర ఇందులో చాలా ఉంది. కేంద్రం నిధులు ఇచ్చి కట్టండి అంటే అదే కదా విభజన చట్టం చెప్పేది. అప్పుడు ఎవరైనా ఆనందం కడతారు కదా, ఉన్న డబ్బులు అక్కడ పెట్టక్కర్లేదు అనేది ఇక్కడ సమస్య వీళ్ళది. అందుకని
తప్పకుండా ఇది శాంతియుతంగానే జరుగుతుందని అనుకుంటున్నాను. ప్రజలు అప్పుడు శాంతిని కోరుకుంటారు కాబట్టి 100% జరగాలి. పోలీసులు కూడా ఆరోపణలకు అవకాశం లేకుండా ముందే ఆ రూట్ మ్యాప్ అంతా సిద్ధంగా పెట్టడం, ఏదైనా చిన్న చిన్న ఇవి వస్తే, అలాగే మాట్లాడేవాళ్ళు కూడా రాజధాని తమ సమస్యలు వాటి మీద కేంద్రీకరించి రాజకీయ వివాదాల వైపు వెళ్లకుండా చూసుకోవడం ఒకటి ముఖ్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.